గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సుమన్ టీవీకి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను డాక్టర్ రమేష్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ట్రైనర్ని. ఈరోజు మీకు గ్రీటింగ్స్ అనగా ఫ్రెంచ్లో సాల్యూటేషన్స్ అంటారు, ఆ క్లాసు చెప్పబోతున్నాను. గ్రీటింగ్స్ని ఫ్రెంచ్లో లే శాల్యుతేషన్ అంటారు. లే శాల్యుతేషన్ అంటే గ్రీటింగ్స్. మనము ఎవరికైనా నమస్కారం కానీ గుడ్ డే అని కానీ చెప్పాలంటే ఫ్రెంచ్లో బాన్ జూర్, బాన్ జూర్ అంటే హలో లేదా గుడ్ డే కూడా అనొచ్చు. ఇందులో ఇదే వర్డ్ని మనం సెపరేట్ చేస్తే బాన్ అంటే గుడ్, జూర్ అంటే డే. మామూలుగా మనం జూర్ అన్నది డే అంటాం, అలాగే బాన్ అన్నది గుడ్ అంటాం. సో బాన్ జూ అంటే హలో కానీ గుడ్ డే కానీ. అట్లాగే గుడ్ ఈవినింగ్ అని చెప్పాలంటే బోన్ స్వా. బోన్ అంటే ఇందాక చెప్పినట్టు గుడ్, స్వా అంటే ఈవినింగ్. ఇక్కడ SOIR అని రాస్తుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు సాయిర్ అని, కానీ ఫ్రెంచ్లో మనం దీన్ని బోన్ స్వా అంటాం. మీకు లాస్ట్ క్లాస్ అల్ఫాబెట్ చెప్పినప్పుడు మీకు ప్రొనౌన్సియేషన్ చెప్పింది ABCD అన్నది. ఫ్రెంచ్లో డిఫరెంట్గా ఉంటాయి ఆ బే సే దే అన్న టైప్లో. సో బోన్ స్వా అంటే గుడ్ ఈవినింగ్. మనం ఎవరైనా సాయంత్రం కాలం కలిసినప్పుడు బోన్ స్వా అంటాం, అంటే గుడ్ ఈవినింగ్. అలాగే బోన్ నుయ్, బోన్ నుయ్ అంటే గుడ్ నైట్, శుభరాత్రి అంటామన్నమాట. అట్లాగే మనం జనరల్గా శాల్యూ, శాల్యూ అంటే ఇంగ్లీష్లో హాయ్ అంటాం కదా, అదే టైప్లో శాల్యూ అంటాం. మనం టెలిఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మనం జనరల్గా ఇంగ్లీష్లో మనకు అలవాటు ఏంటంటే హలో హలో అంటాం, కానీ ఫ్రెంచ్లో ఆలో, ఆలో అంటే హలో, హలో అన్నాం ఆలో. దెన్ ఎవరికైనా బాయ్ అని చెప్పాలంటే ఓర్వా, ఓర్వా అంటే గుడ్ బై. మనం కలిసి మనం ఎప్పుడైతే డిస్పర్స్ అవుతామో అప్పుడు ఓర్వా అని చెప్తాం. అదేవిధంగా ఎవరైనా కొత్తగా కలిసినప్పుడు ఎన్ శాంతే, ఎన్ శాంతే అంటే గ్లాడ్ టు మీట్ యూ, ఎన్ శాంతే, గ్లాడ్ టు మీట్ యూ. అదమా, అదమా అంటే సీ యూ టుమారో. ఆ అంటే ఫ్రెంచ్లో టూ కానీ యాట్ కానీ. అలాగే దమా అంటే రేపు. ఆ దమా అన్నప్పుడు యాక్చువల్గా లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే యాట్ టుమారో లేదా టూ టుమారో, కాకపోతే మనం ఆదమా అంటే సీ యూ టుమారో అంటాం. అదే వీకెండ్గా బోమ్ వీకెండ్, బోమ్ వీకెండ్ అన్నది కామన్, మనం ఈరోజు కామన్గానే వాడతాం. బోమ్ వీకెండ్ అంటే హ్యావ్ ఎ నైస్ వీకెండ్, ఇంగ్లీష్లో వాడే పదం ఇది. సో ఫ్రెంచ్లో దానికి ఏమీ సపరేట్గా లేదు. అదేవిధంగా బోన్ జూర్నీ అంటే హ్యావ్ ఏ గుడ్ నైస్ డే, మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా బోన్ జూర్నీ అంటాం అన్నమాట, హ్యావ్ ఎ నైస్ డే అన్నట్టు. అదే మనము ఎవరినైనా మిస్టర్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో, మిస్టర్ని మాన్స్యూర్, మాన్స్యూ అంటే మిస్టర్. సిమిలర్లీ మదామ్, ఇంగ్లీష్లో మేడం అంటాం, ఫ్రెంచ్లోనేమో మదామ్ అంటాం అన్నమాట, మదామ్. నెక్స్ట్ ఏంటంటే బియా వెన్యూ, బియా వెన్యూ అంటే బియా అంటే యాక్చువల్గా ఫైన్, వెన్యూ అంటే కమ్ అన్నట్టు. బియా వెన్యూ అంటే వెల్కమ్, వి యూజ్ ద వర్డ్ బియా, బియా వెన్యూ అన్నది వెల్కమ్ అన్నమాట. అదేవిధంగా మెద్మెజేల్, మెద్మెజేల్ అంటే ఇంగ్లీష్లో మిస్ అన్నది, సో మెద్మెజేల్ అని వాడతాం. అట్లాగే ఎస్ అంటానికి ఇంగ్లీష్లో WEV సేమ్ ప్రొనౌన్సియేషన్, దో మనం OUI అని రాస్తాము, కాకపోతే మనం అనేది ఏంటంటే వి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఉయి అనకూడదు, ఇట్ ఈస్ వి, WE ఇంగ్లీష్ సేమ్ ప్రొనౌన్సియేషన్, మనం ఏంటంటే వి అని యూజ్ చేస్తాం. నో ఫ్రెంచ్లో NON అని రాస్తాం, అంటే నో, నో మీన్స్ నో. మళ్ళీ మనం ఎవరైనా కలిసినప్పుడు హౌ ఆర్ యూ అని అడగాలంటే సింప్లీ కోమోసవా, కోమోసవా.
సో మీరు బిగినర్స్ కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీని ఆన్సర్ వెరీ సింపుల్. ఎవరైనా మిమ్మల్ని కోమో సవా అని అడిగితే ఈ కోమో కట్ చేసి జస్ట్ ఆన్సర్ సవా చాలు. యాక్చువల్గా సవా బియా కూడా అంటాం, కాకపోతే కోమో సవా అన్నది ఏంటంటే హౌ ఆర్ యూ. ఆన్సర్ మీరు చాలా సింపుల్గా అంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు సవా అంటే చాలు, అక్కడి నుంచే కోమో అన్నది కట్ చేసేసి సవా అంటే చాలు. అదేవిధంగా సిల్ వూ ప్లే, సిల్ వూ ప్లే అంటే ప్లీజ్. ఇంగ్లీష్లో మనం ప్లీజ్ ఎలాగంటామో అలాగే సిల్ వూ ప్లే. నెక్స్ట్ వర్డ్ మీకు పార్దోం, పార్దోం కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే పార్దోన్ అంటే ఇట్స్ సేమ్, ఇంగ్లీష్లో మనం ఎలాగైతే పార్డన్ అంటామో లేకపోతే ఎక్స్క్యూజ్ మీ అంటామో అదేవిధంగా పార్దోం అన్నమాట. అగైన్ దెజోలే, దెజోలే అంటే సారీ. ఎవరికైనా సారీ చెప్పాలంటే అప్పుడు మనం దెజోలే అంటాం. థ్యాంక్ యూ చెప్పాలంటే మెర్సీ, మెర్సీ అంటే థ్యాంక్ యూ, మెర్సీ అనగా థ్యాంక్ యూ. అదేవిధంగా బోకు, బోకు అంటే లాట్ అన్నమాట. ఎవరికైనా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మెర్సీ బోకు అని చెప్తాం. ఇవన్నీ ఏంటంటే బేసికల్గా గ్రీటింగ్స్. సో నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు ఫాస్ట్గాను, సో దాట్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఇందాక ఏంటంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను జస్ట్ ప్రొనౌన్సియేషన్ మీకు రిపీట్ చేస్తా. ఓకే, ఆల్ ఆఫ్ యూ ట్రై టు రిపీట్, నాతో పాటు మీరు రిపీట్ చేయండి. ఫస్ట్ బాంజూ, ఎస్ బాంజూ, బోన్స్వా, బోన్స్వా, బోనే నుయి, యా కరెక్ట్ బోనే నుయి, వెరీ గుడ్. శాల్యూ, శాల్యూ, టీ సైలెంట్ శాల్యూ. దెన్ ఆలో, ఆలో. తర్వాత ఓర్వా, ఓర్వా. అండ్ శాంతి, వెరీ గుడ్. అదమా, అదమా. నెక్స్ట్ అగైన్ బో వీకెండ్, బో వీకెండ్. బోన్ జూర్నీ, బోన్ జూర్నీ. మోన్స్యూర్, మదామ్. బియా వెన్యూ, బియా వెన్యూ. దెన్ నెక్స్ట్ మెడ్మెజెల్. వి నో కోమోసావా, సిల్ వు ప్లే, పార్దో, దెజోలే, మెర్సీ, లాస్ట్ ఏంటంటే మెర్సీ బొక్కు. సో ఈ వర్డ్స్ మీరు ఎక్కడైతే ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి, అదే కాకుండా మీరు ఎప్పుడైతే రిపీటెడ్గా చూస్తారో మీకు ప్రొనౌన్సియేషన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పటి వరకు మీరు గ్రీటింగ్స్ నేర్చుకున్నారు. మనం ఏంటంటే మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మెర్సీ.